మా నమస్తే అమ్మా. బాగున్నారమ్మా? మా మీ పేరమ్మా? లక్ష్మి. ఎన్నాళ్ళ నుంచి ఈ షాప్ మెయింటైన్ బేకరీ మెయింటైన్ చేస్తున్నారు? 3 సంవత్సరాలు అయింది. 3 ఏళ్ళ నుంచి. ఆ రోజుకి ఎంత గిట్టుబాటు అవుతామా మీకు? రోజుకి మనకి సరుకులతో సహా 2000 ఇలా 2500 ఇలా అవుతుంది. 2500 లాభం వస్తుంది? లాభం కాదు, అంతటితో అందులో ఆట పెట్టి చూసుకొని అంతకంత వస్తుంది. లాభం అయితే అంత ఉండదు. చుట్టుపక్కల అమ్మకంతో అలా వస్తుంది. అంటే చుట్టుపక్కల ఎక్కడెక్కడి నుంచి వస్తారా మేము ఇద్దరు కొనుక్కోవడానికి? ఇక్కడ ఇటువైపు నుంచి స్త్రీ అల్లాడ అటువైపు నుంచి అంతా వస్తారు. చెప్పండి, ఈ ఇప్పుడు 2024 ఎలక్షన్లు వస్తున్నాయి, ఎన్నికలు వస్తున్నాయి ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మేమైతే తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటాం. అంటే ఎందుకు మా జగన్ ప్రభుత్వంలో చాలా హామీలు పథకాలు అన్నీ ప్రజలకి సౌలభ్యం ఉన్నాయి కదా, మరి ఎందుకని టీడీపీ అనుకుంటున్నారు మీరు? టీడీపీలో ఉన్నప్పుడు మాకు అన్ని విధాలుగా బాగుండేదండి. అంటే మరి అంటే చంద్రబాబు పాలన, మీరు వైసీపీ పాలన, అటు కాంగ్రెస్ పాలన, రాజశేఖర ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలన కూడా చూశారు కదా అండి, అప్పుడు వైఎస్ఆర్ కూడా బాగుండేది. ఇప్పుడు మీ నర్సంపేట జిల్లా కదా, నియోజకవర్గం కదా, ఈ ఎమ్మెల్యే కానీ మీద అందుబాటులో ఉంటున్నారా ప్రజలకు, అసలు సామాన్యంగా అందుబాటులో ఉంటున్నారా? అంతవరకంటే నాకు అంతగా తెలియదండి. అయితే మీరు ఎన్నికలు వస్తే మీరు ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు మళ్ళా? మేము తెలుగుదేశంకి. థ్యాంక్స్ అమ్మా. చెప్పండి అన్న, బాగున్నారా? బాగున్నాం అన్న. అన్న ఎన్నాళ్ళు టేట్ ఎల్డింగ్ చేస్తున్నారు? ఇప్పుడు మాది ఒక 25 అవుద్ది అన్న. 25 సంవత్సరాల నుంచి చేస్తున్నారు? అప్పుడు మిషనరీకి ఇప్పుడు మిషనరీకి చాలా తేడా ఉంది అనుకుంటా కదా? అప్పుడు ఇప్పుడు అలాగే ఉందండి. ఇక్కడ మిషనరీ ఒకలాగే ఉంది, అలాగే ఉన్నాయి. అన్న అప్పుడంటే రెడీమేడ్ ఉండేవి కాదు, ఇప్పుడు రెడీమేడ్ వస్తే దానివల్ల మీకు ఉపాధి ఎలా ఉందన్న? మాకు ఉపాధి పర్లేదండి, మాకు రెడీమేడ్ ఉంటుందండి. నేను ఈ బట్టలో కూడా రెడీమేడ్ ఉంది. సరే అన్న, మీ నర్సన్పేట మాది నా లింగాలవాడ సార్. లింగాలవాడ సార్ నర్సన్పేట నియోజకవర్గం కదా? నర్సన్పేట నియోజకవర్గం. మీకు తెలిసినంత వరకు ఈ ప్రభుత్వ పాలన పనితీరు ఎలా ఉందన్న? బాగుందన్న. అంటే ప్రభుత్వం నుంచి సామాన్య ప్రజలకు అన్ని రకాల పథకాలు అందుతున్నాయి అంతనే అన్న, మొత్తం అంతనే, అందరికీ అంతనే. అంటే నర్సన్నపేటలో అభివృద్ధి ఏమైనా జరిగిందా? నర్సన్నపేటలో అయితే అభివృద్ధి జరగలేదండి. జరగలేదు. మరి వైసీపీ ప్రభుత్వం బాగుందంటున్నారా? బాగుందంటే మా దాకా వచ్చిన వల్ల మాకు అంతనే సార్. అంటే పథకాలు అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అంటే మీ వరకు కాదు కదా, ప్రపంచం మొత్తం, అదే సారీ దేశం, ఆంధ్రదేశం మొత్తం ఉండాలి కదా? ఆంధ్రదేశం మొత్తం అంతే, అందవలసిన వల్ల వంతనే కానీ ప్రజలకైతే నేరుగా వంతనే కానీ ఇక్కడ ఎమ్మెల్యే ద్వారా జరగవలసిన జరగడం లేదు సార్. మీరు ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ వైఎస్ఆర్కే సార్. వైఎస్ఆర్ మరి జరగట్లేదు అంటున్నారు కదా? జరగట్లేదు అంటే వాళ్ళు చేయట్లేదు కదా, వాళ్ళు చేయకుండా మన తప్పు కదా, జగన్మోహన్ రెడ్డికి అన్ని ఇస్తున్నారు కదా ముఖ్యమంత్రి. మరి అలాంటప్పుడు ఇంకా మీరు వైఎస్ఆర్సీపీ చేసే లాభం? లాభం అంటే ఇక్కడ ఈలో చేయకపోయినప్పుడు ఆయన తప్పుకోదు కదా. మరి అలాంటప్పుడు మీకు ఇక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నాడా, ఇక్కడ మీ ఎమ్మెల్యే పరిపాలిస్తున్నారు? ఎమ్మెల్యే పరిపాలిస్తున్నారు కానీ మరి నర్సన్నపేట నియోజకవర్గంలో అది ఇంకేం చేయలేదు సార్. అదే మాకు రైతులకు కానీ లేదా టైలరింగ్కి కానీ ఎవరికి కానీ అందవలసిన పథకాలలోనూ నేరుగా వంతనే, జగన్మోహన్ రెడ్డి వేసిన వల్ల నేరుగా వంతనే. ఇక్కడ ఎమ్మెల్యే ద్వారా చేయవలసినవి ఏంటంటే రోడ్డు పనులకు నేలంటే కానీ ఎవరు జరగట్లేదు.